హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ గణేష్. అందరూ బాగున్నారు కదండి? ఇవాళ మీకోసం నేను ఒక మంచి టాపిక్ తీసుకొచ్చానండి. అదేంటంటే, మనందరం కూడా ఇల్లు కట్టుకుని దాంట్లో మంచి డెకరేషన్, మంచి ఇంటీరియర్ చేయించుకొని చాలామందికి ఆశ ఉంటుంది. అది మనం చాలా కష్టపడి నెరవేర్చుకుంటాం. బట్ ఇంత చేసిన తర్వాత కూడా మనం ఒకరికి ఏదైనా కాంట్రాక్ట్ ఇచ్చిన లేకపోతే మనం చేయించుకోవాలనుకున్నా కూడా మనకి ఏ మెటీరియల్ యూస్ చేస్తున్నాం, ఎలాంటిది వాడాలి, సో ఎలాంటి కబోర్డ్లకి మనం ఎలాంటి ప్లేవుడ్ వాడాలనేది ఎవరికి కూడా ఐడియా ఉండదు. సో చాలామంది తక్కువ అని తెలుసుంటుందండి. కానీ ఈ విషయం అందరికీ తెలుసుకుంటే మంచిది అనేసి అనే ఒక చిన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే, మనకి ఇప్పుడు ప్లేవుడ్స్ కానీ మనకి ఎలాంటి మెటీరియల్ వాడాలి కబోర్డ్లకి, అలా ఏ మెటీరియల్ వాడితే మన కబోర్డ్స్ ఏ విధంగా వస్తాయి అనేది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనకి ప్లేవుడ్స్ అండి ఫస్ట్ మనకి మెయిన్ థింగ్ ఏంటంటే ప్లేవుడ్స్. ఈ ప్లేవుడ్ ఏదైతే ఉందో మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉంటాయి, ఎన్ని రకాల క్వాలిటీస్ ఉంటాయి, సో ఏ క్వాలిటీ మనం యూస్ చేస్తే మన కబోర్డ్ లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుందని మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్లేవుడ్ ఏదైనా సరే ఫస్ట్ బేస్ అనేది బాగుండాలండి. బేస్ బాగుంటే ఆటోమేటిక్గా అవుట్పుట్ అనేది బాగా వస్తుంది. సో మీకు అందుకనే నేను ప్లేవుడ్స్ అనేది ఇవాళ మీకు శాంపుల్ చూపిస్తున్నానండి. సో మన టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ కూడా, సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మీరు అందరూ కూడా చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలా చేస్తే మీకు నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ వస్తుంది, అలాగే మాకు సపోర్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. సో మా ఈ చిన్న ప్రయత్నాన్ని కొంచెం మీరు బాగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మనకి ఇవ్వాలంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్లోకి వెళ్ళేటప్పుడు మనకి ప్లేవుడ్స్లో వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా నాలుగు రకాలు ఉంటాయండి. మెయిన్గా అయితే నాలుగు రకాలు. సో అది ఫస్ట్ వచ్చి కమర్షియల్, తర్వాత వాటర్ ప్రూఫ్, తర్వాత బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ అని ఉంటుంది, ఆ నెక్స్ట్ వచ్చి గర్జిన ఒకటి అండి. సో ఇవన్నీ కూడా మెయిన్ క్వాలిటీస్, దీంట్లో సబ్ క్వాలిటీస్ ఉంటాయి. సో సబ్ క్వాలిటీస్ అంటే కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కటి కూడా. సో ఫస్ట్ వచ్చి కమర్షియల్ ప్లేవుడ్ అండి. సో మీ కమర్షియల్ ప్లేవుడ్ అంటే ఇది అర్థం అవ్వడానికి ప్రతిది కూడా పీస్ శాంపుల్ పీస్ తీసుకొచ్చాను. సో ఇది కమర్షియల్ ప్లేవుడ్ అండి. కమర్షియల్ ప్లేవుడ్ అనేది ఏంటంటే కంప్లీట్గా వైట్ లైన్ ఉంటుంది. సో ఇదంతా కూడా వైట్ ప్లేవుడే ఉంటుంది, ఇంకేం ఉండదు. చాలా డెలికేటెడ్గా లైట్ వెయిట్లో ఉంటుంది ఇదంతా కూడా. సో ఇదంతా కూడా లైట్ వెయిట్ డెలికేటెడ్గా ఉంటుంది. ఇది మనకు మ్యాక్సిమం ఇంట్లో కబోర్డ్లు కానీ యూస్ చేయకూడదండి. ఇది ఓన్లీ షాప్ పర్పస్ కానీ, అంటే మనకి ఏదైనా చిన్న చిన్న షాపులు చేస్తాం కదా, సో అలాంటి షాపుల్లో కానీ లేదా రెడీమేడ్ ఫర్నిచర్లో కానీ మాత్రం యూస్ చేస్తారు దీన్ని. మన ఇంట్లో కబోర్డ్లు అయితే యూస్ చేయకూడదు, దీని లైఫ్ టైం చాలా తక్కువ, తొందరగా పాడైపోతుంది, అలాగే బెండింగ్ కూడా తొందరగా వచ్చేస్తుంది. సో దీని గురించి మనం ఇప్పుడు ఇంట్లో కబోర్డ్లకు వాడకూడదు. సెకండ్ థింగ్ వచ్చి వాటర్ ప్రూఫ్ అండి. సో వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ అనేది ఏంటంటే కెమికలైజేషన్ ఉండదు, కానీ గమ్మింగ్ ఉంటుంది, లేయరింగ్ కూడా ఇలా దగ్గరగానే ఉంటుంది, రెడ్ లేయర్స్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఇది వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ అండి ఇది. సో ఇది మనం కబోర్డ్లకు యూజ్ చేయాలనుకుంటే ఇది కొంచెం లో రేంజ్ అనమాట. ఇది యూజ్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనం ప్లేవుడ్ షీట్లు తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ దీనికి చెదల మందు అనేది మనం కొట్టించేయాలి. అలా కొట్టించేసి ఒక నాలుగైదు రోజులు వదిలిన తర్వాతే మనం కబోర్డులు చేసుకోవడానికి ఇది పనిచేస్తుంది. లేదు అంటే మన ఏదైనా తేమ నేలలు కానీ లేదంటే కొంచెం వర్షాలు ఎక్కువ పడే ప్లేసుల్లో కానీ లేకపోతే మన గోడలు చెమ్మలు అవుతుంది అనుకున్నప్పుడు ఇలాంటి ప్లేవుడ్ వాడామంటే మన ఇంట్లో చెత్త తొందరగా వచ్చేస్తుంది. సో మనం చేసిన కబోర్డుల వరకు కూడా తొందరగానే పాడైపోతుంది. మ్యాక్సిమం 4-5 ఇయర్స్లో మొత్తం పాడైపోయే ఛాన్సులు ఉంటాయి. సో ఇది లో క్వాలిటీ మెటీరియల్ ఇది. సో సెకండ్ తర్వాత వచ్చి బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ అండి. సో బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ అనేది ఏంటంటే మనకి లేయరింగ్ ఇలా ఉంటుంది, దగ్గరగా లేయరింగ్ ఉంటుంది, అలాగే కొంచెం రెడ్ లైన్స్ కూడా ఉంటాయి. సో ఫినిషింగ్ ఇలా ఉంటుంది. ఇది ఫ్యాక్టరీ నుంచే మనకి కెమికలైజేషన్ చేసి వస్తుంది. ఇది ఏంటంటే మనకి తర్వాత మనం తీసుకొచ్చిన చదల మంది కొట్టుకోకలేదు. ఇది మిడ్ రేంజ్ ప్లేవుడ్ అంటారు దీన్ని. ఇది అంతా మిడ్ రేంజ్ ప్లేవుడ్ అండి ఇది. సో దీన్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు కబోర్డ్లు యూజ్ చేసుకోవచ్చు. మరీ హై అని కాకుండా లో అని కాకుండా మిడ్ రేంజ్ ప్లేవుడ్ ఇది. చాలా వరకు అన్నిళ్ళు కూడా ఇదే యూజ్ చేస్తారు. చాలా వరకు మనకి ఎక్కువ మంది యూస్ చేసే ప్లేవుడ్ అయితే ఇదే. సో మనకి దీని మీద గర్జన ఉండడానికి కూడా ఉంటుంది. బట్ కాకపోతే ఇది బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ అండి. మీరు గ్రేడింగ్ కూడా చూడవచ్చు ఇక్కడ, బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ అని గ్రేడ్ ఉంటుంది. సో ఇది బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ ప్లేవుడ్ ఇది. ఇది మనం కబోర్డ్లో యూస్ చేసుకుంటాం. సో తర్వాత వచ్చి గర్జన్ ప్లేవుడ్ అండి. సో గర్జన్ ప్లేవుడ్ అనేది ఏంటంటే నెంబర్ వన్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ అంటే అందరు అన్నిటికంటే బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. సో కబోర్డ్కి మనం చాలా బాగా పనిచేస్తుంది, లైఫ్ టైం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. సో దీని లేయరింగ్ అనేది రెడ్ లేయర్స్ వస్తాయండి ఇవి. ఏదైతే రెడ్ లేయర్ ఉందో అది మనకి స్ట్రాంగ్ ప్లేవుడ్ అనే ఒక అర్థం ఉంటుంది. వైట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ ప్లేవుడ్ కాదు. సో ప్రతి ప్లేవుడ్లో కూడా వైట్ లైన్స్ ఉంటాయి, కానీ ఎంత తక్కువ ఉంటుంది అనే దాని మీద ప్లేవుడ్ క్వాలిటీ అనేది బేస్ అయి ఉంటుంది. ఇది మనకి గర్జిన వుడ్ అండి. గర్జిన వుడ్ అనేది వచ్చినప్పుడు ఏంటంటే కంప్లీట్గా కెమికలైజేషన్ అయి ఉంటుంది, ప్లస్ ఏంటంటే స్ట్రాంగ్గా స్ట్రెంగ్త్ ఉంటుంది ఇది. దీన్ని మూడు రకాలుగా మనం తెలుసుకోవచ్చు. ఒకటి వచ్చి షీట్ చూడగానే ప్రీమియం లుక్ ఉంటుందండి ఇది. ప్రీమియం లుక్, స్మూత్ ఫినిష్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి ప్రతి లేయర్ కూడా ఎక్కడ కూడా కోర్ గ్యాప్స్ అనేవి ఉండవు. సో కోర్ గ్యాప్స్ అంటే ఏంటంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకసారి. సో కోర్ గ్యాప్స్ అంటే ఏంటంటే ఇలాంటి హోల్స్ అనేవి పడతాయి ఉంటాయి అన్నమాట. ఇవి కోర్ గ్యాప్స్ అంటారు. అంటే మనకి
ప్రెస్సింగ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంటే ఒక్కొక్క లైన్ దగ్గర. సో దీన్ని కోర్ గ్యాప్స్ అంటారు. ఈ దీనికి అనేది ఎక్కడ కూడా కోర్ గ్యాప్ అనేది ఉండదు. అలాగే నెక్స్ట్ వచ్చి షీట్. షీట్ అనేది చాలా వెయిట్ ఉంటుంది. నార్మల్గా షీట్ల కంటే ఈ షీట్ వెయిట్ ఉంటుంది. సో బరువు ఉండడం వల్ల కొంచెం స్ట్రెంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది, మనకు లైఫ్ టైం ఎక్కువ ఉంటుంది, చెత పట్టడానికి చాలా వరకు తక్కువ ఛాన్సులు ఉంటాయి దీనికి. సో ఇది గర్జిన వుడ్ అండి. గర్జిన వుడ్ గ్రేడ్ ఎలా ఉంటుందంటే, ఇది గర్జిన వుడ్ 710 గ్రేడ్ అండి. ఇది IS 710 గ్రేడ్ ఏది ఉందో అది గర్జిన వుడ్ అంటారు. సో ఈ గ్రేడ్ చాలా వరకు ఉంటుంది, అన్నింటి మీద ఉంటుంది, కానీ చాలా తక్కువ అన్ని ఫస్ట్ క్వాలిటీ ప్లైవుడ్ మీద మాత్రం IS 710 అని ఉంటుందండి. మిగిలిన్నింటి మీద కూడా అంటే BS 710 అని కానీ, SW 710 కానీ, లేదంటే WP 710 కానీ ఉంటుంది. ఇవన్నీ కూడా వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ కిందకు వస్తాయి. సో గర్జిన వుడ్ అనేది ISI మార్క్ ఉండి 100% IS 710 అని మార్క్ ఉన్నదే గర్జిన వుడ్ అండి. సో ప్రతి దాంట్లో కూడా ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అనే సబ్ క్వాలిటీస్ ఉంటాయి. ప్రతి కమర్షియల్ ప్లైవుడ్ కానీ వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్లో కానీ సబ్ క్వాలిటీస్ ఏంటంటే ఫస్ట్ క్వాలిటీ అని ఉంటుంది, సెకండ్ క్వాలిటీ ఉంటుంది. సో ఇప్పుడు ఇది మనం మేము తీసుకొచ్చిన ప్రతి శాంపుల్ తీసుకున్న ఫస్ట్ క్వాలిటీ. సో దీంట్లో సెకండ్ క్వాలిటీ ఇంకొంచెం డెలికేట్గా ఉంటుంది. మనకు అసలు షీట్ అనేది ఏదో టెంపరీ వర్క్ తప్ప పర్మనెంట్ వర్క్ పనిచేయదు. అలాగే ప్రతి ప్లైవుడ్ కూడా, వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అని కానీ ఏదైనా కూడా సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుంది. సెకండ్ క్వాలిటీలో కోర్ గ్యాప్స్ ఎక్కువ వచ్చేస్తాయి. సో కటింగ్స్ అన్నీ కూడా మనకి వైట్ లైన్ కటింగ్ వచ్చేస్తుంది ఎక్కువ వరకు. అలాగే గర్జిన వుడ్కి వచ్చేటప్పుడు కూడా సేమ్ క్వాలిటీ, ఫస్ట్ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ ఉంటాయి. ఇలా మనకి ప్లైవుడ్ నుంచి తెలిస్తే తర్వాత దీని తర్వాత మనకి WPVC ప్లైవుడ్ అని ఉంటుందండి. ఇది మనం మీకు లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కంప్లీట్ ప్లాస్టిక్ అండి, మన పీవీసీ పౌడర్తో మిక్స్ అయ్యి వస్తుంది, మటన్ కెమికలైజేషన్ చేసి వస్తుంది. ఇది ఎక్కువ అంటే కిచెన్లోని బాస్కెట్స్కి యూస్ చేస్తుంటారు, మన ట్యాండమ్ బాస్కెట్స్కి అట్లకి యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి మనం అవుట్ సైడ్ ఎక్కడైనా బాక్సులు చేస్తామంటే కూడా ఇవి చేసుకోవచ్చు. బట్ ఏంటంటే దీనికి కొంచెం స్పెషల్ ప్రొడక్షన్ ఇచ్చుకోవాలి. అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలా చేయాలనేది. నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి బ్లాక్ బోర్డ్ అని వస్తుందండి. సో బ్లాక్ బోర్డ్ ఏంటంటే మనకి ఎక్కువ చాలా వరకు డోర్లకు యూస్ చేస్తారండి. సో బ్లాక్ బోర్డ్ అంటే మీకు పైన వుడ్, దేవదారు చెక్క అని ఒకటి ఉంటుంది కదా. సో ఇది ఈ వుడ్తో వస్తుంది. లేయరింగ్ అంటే ఏమి ఉండదు కంప్లీట్గా. సో వుడ్ పీసులు బ్రిక్స్ లాగా ఉంటాయి, ఇలా ఒక పీసెస్ లాగా ఉండి కటింగ్స్ పెట్టి పెడతాయి డైరెక్ట్కి చివరి వరకు. ఇది ఏంటంటే బ్లాక్ బోర్డ్ అంటారండి దీన్ని. దీన్ని చాలా వరకు మనం స్లైడింగ్ డోర్స్ అయితే ఎక్కడైతే చేస్తామో, స్లైడింగ్ డోర్స్ కానీ లేదా 6 feet అబో డోర్స్ ఎక్కడైతే ఉన్నాయో మనకి, నార్మల్ ఓపెన్ టైప్ డోర్స్ అని లేదా క్లోజ్డ్ మన స్లైడింగ్ డోర్స్ అని కూడా 6 feet అబో డోర్స్కి చేసుకుంటే బెండింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది. మనం చేసే స్లైడింగ్ డోర్స్ ట్రాక్స్ అవని లేదంటే హింజెస్ అవని మనకి లైఫ్ టైం అనేది ఎక్కువ ఉంటుందండి. అలాంటి దానికి మనం బ్లాక్ బోర్డ్ యూస్ చేసుకోవాలి. సో ఇది ప్రతిదీ కూడా ప్లైవుడ్ సెక్షన్ అనమాట. ఇలా ప్లైవుడ్స్ అనేవి ఇన్ని రకాలుగా ఉంటాయి. సో ప్రతిదీ కూడా మనకు ఫస్ట్ క్వాలిటీ, సెకండ్ క్వాలిటీ అని ఉంటుంది. సో మీరు గ్రేడింగ్స్ అయితే ఫస్ట్ తెలుసుకోవాలి. ఈ గ్రేడింగ్స్ తెలుసుకుంటే మీకు ప్లైవుడ్స్ అనే ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మనం ఏంటంటే మనకు తెస్తున్న ప్లైవుడ్, మనకు ఎవరికైనా కాంటాక్ట్ ఇచ్చిన వాళ్ళు తెచ్చిన ప్లైవుడ్ ఏంటనేది మీరు తెలుసుకుంటారు. వాళ్ళని అడగలేకుండా మీరు చూసి తెలుసుకోవచ్చు. అలాగే ప్రతి దాని మీద స్టాంపింగ్ అనేది గ్యారంటీ ఉంటుందండి. కానీ స్టాంపింగ్ అనేది మనం నమ్మకూడదు. ఫస్ట్ ఏంటంటే లేయరింగ్ చూసుకోవాలి. అలాగే ప్లైవుడ్ ప్రీమియం లుక్ ఉందా లేదా నార్మల్ లుక్ ఉందా అని చూసుకోవాలి. సో ప్రతిదీ కూడా మనకి 710 గ్రేడ్ ఉంటే అది కొంచెం బెస్ట్ ప్లైవుడ్ అని చెప్పచ్చు. ఇది కంపెనీల్లో ప్లైవుడ్స్లోనే ఉంటుంది, నార్మల్ లోకల్ కంపెనీల్లో కూడా ఉంటుంది. సో మన ప్రైస్ని బట్టి మనం వెళ్ళొచ్చండి ఎంతవరకైనా కూడా. సో నేనైతే బెస్ట్ సజెషన్ చేసేది ఏంటంటే గర్జిన వుడ్లో 710 లోకల్ బ్రాండ్స్ తీసుకున్నా కూడా మీకు చాలా బాగుంటాయి. బట్ ఏంటి, ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రేడింగ్ అండ్ లేయరింగ్ అని కూడా ఖచ్చితంగా చూసుకోవాలండి. ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే మనకి ప్లైవుడ్ క్వాలిటీ అనేది తగ్గదు ఎక్కడ కూడా. అది కంపల్సరీ క్వాలిటీ ఉంటే నాకు గ్రేడ్ అనేది వేస్తారు, లేకపోతే వేయరు, వాళ్ళు కూడా వేయరు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే చూసుకోవాల్సిందంటే ఆ గ్రేడింగ్ చూసుకున్నారనుకోండి. మన కబోర్డ్స్ అనేది లైఫ్ టైం ఎక్కువ ఉంటుందండి, మనం ఏదైనా చేసినా ఎంత ప్రొడక్షన్ ఇచ్చినా కూడా. సో బేస్లో పవర్ లేనప్పుడు మనం ఏం చేసినా కూడా అది నిలబడదు. సో ఫస్ట్ మన బేస్ అనేది స్ట్రాంగ్గా ఉంది అంటే మనం ఎన్ని రకాల ప్లైవుడ్లు వేసుకున్నా, మనం ఎన్ని రకాల డిజైన్స్ చేసుకున్నా కూడా అది నిలబడుతుంది అనమాట. సో అందుకనేసి నేను మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు వీడియో తీసుకొచ్చాను. అలాగే నెక్స్ట్ వీడియోలో మీకు సన్మేక్లు ఎలాంటివి ఉంటాయి, ఎన్ని రకాల సన్మేక్స్ ఉంటాయి, దీంట్లో మనం ఏది వాడితే ఎలాంటి లుక్ అనేది వస్తుంది, ప్లస్ ఏంటి దానివల్ల వచ్చే మైనస్లు ప్లస్లు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతిదీ మీకు. అలాగే నెక్స్ట్ ఏంటంటే మన కిచెన్లో వాడే మెటీరియల్ గురించి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రతిదీ కూడా ఫాలో చేస్తూ ఉండండి, అలాగే నా వీడియోస్ చూస్తూ ఉండండి. మీకు కంప్లీట్ ఇంటీరియర్ గురించి ఒక ఐడియా వస్తుంది. కొత్తగా మీరు ఇల్లు కట్టించుకోవాలనుకున్నా లేదంటే చాలామంది వరకు ఎంత మనం ఎన్నిసార్లు చూసినా కూడా మనకి మెటీరియల్ గురించి తెలియకపోతే ఏం చేసినా కూడా మనకు అంత ఐడియా రాదండి. చూసాము ఓకే అన్న ఫీలింగ్లోనే ఉంటాం. అది మెటీరియల్ గురించి మీరు తెలుసుకున్నారు అంటే మీ ఇంట్లో ప్రతి రూపాయి కూడా వేస్ట్ అవ్వకుండా మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే కష్టపడి ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదించిన రూపాయే, దాన్ని వేస్ట్ చేయకూడదనే ఒక చిన్న ఉద్దేశంతోనే నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకు తీసుకొచ్చాను.
అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని ముందుకు తీసుకురావడానికి ఇంకా చాలా కష్టం, నేను కృషి చేస్తానండి. కాకపోతే మీ సపోర్ట్ నాకు కావాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు వీడియో ఏ విషయం మీద మీకు నచ్చిందో లేదా నచ్చలేదు అనే విషయం కూడా మీకు కామెంట్ చేయండి, నేను ప్రతిదానికి రిప్లై ఇస్తాను. మీకు ఏ విధమైన మీ డౌట్ ఉన్నా కూడా దాని మీద ఒక సొల్యూషన్ తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తానండి. నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్.